10,000 million transactions September 23 nunchi every month UPI dwara avutu ee September lo okka month lone 15,000 million transactions UPI dwara jarigayi ante UPI payments ki India lo unna demand ante meeru ardham chesukochu. Ee demand ni drushtilo pettukoni inka marini ekku transactions ni UPI dwara cheyadam kosam National Payments Corporation of India maro kotta UPI feature ni teeskurabothundandi. Ade UPI Circle. Asalu UPI Circle ante enti, din features enti, manaki ela use avutundi, ee apps lo use cheyochu lanti vishayalaithe discuss చేద్దామండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, అలానే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ని ఈ 31st డిసెంబర్ లోపు రీచ్ అవ్వడం కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అసలు యూపీఎస్ సర్కిల్ అంటే ఏంటి? ఒక నలుగురున్న ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, బాబు, ఒక పాప ఉన్నారు అనుకుందాం. హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ సంవత్సరానికి ఒక 6 లక్ష రూపీస్ వరకు ఎర్న్ చేస్తున్నారు. వైఫ్ ఇంతకు ముందు వరకు కూడా జాబ్ చేసేవారు, కాకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న జాబ్ మానేసి ప్రస్తుతానికి ఒక స్మాల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా వర్క్ చేస్తున్నారు అనుకుందాం. జనరల్ గా హస్బెండ్ ఆఫీస్ కు వెళ్ళినప్పుడు వైఫ్ అర్జెంట్ గా ఏదైనా పని మీద బయటకు వెళ్లి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేసి పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వైఫ్ బ్యాంక్ అకౌంట్ కి హస్బెండ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సి రావచ్చు. అదే ఒకవేళ వైఫ్ కి బ్యాంక్ అకౌంట్ లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు. అదే ఈ యూపీఐ సర్కిల్ ద్వారా అయితే కనుక వైఫ్ తనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా తీసుకుని హస్బెండ్ యూపీఐ ఐడి నుంచి అమౌంట్ ని పే చేసి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అదే ఈ యూపీఐ సర్కిల్ మెయిన్ ఫీచర్ అండి. అలా ఈ యూపీఐ సర్కిల్ లో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒకరు ప్రైమరీ యూజర్, ఇంకొకరు సెకండరీ యూజర్ అనమాట. ఇక్కడ ప్రైమరీ యూజర్ అంటే ఎవరైతే ఎర్నింగ్ చేస్తూ వాళ్ళకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళనే ప్రైమరీ యూజర్ అంటాం. ఈ కేసులో ప్రైమరీ యూజర్ వచ్చి హస్బెండ్ అండి. అలా ఈ యూపీఐ యాప్స్ అయినా ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాటిలో ప్రైమరీ యూజర్ కింద ఎర్న్ చేస్తున్న పర్సన్ ఉంటారు. అదే సెకండరీ యూజర్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన వైఫ్ గానీ, చిల్డ్రన్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఆఫీస్ కొలీగ్స్ గానీ, ఇలా ఎవరైనా సరే సెకండరీ యూజర్ గా మీ సర్కిల్ లో ఉన్న వాళ్ళని ఈ యూపీఐ సర్కిల్ లో యాడ్ చేసుకోవచ్చండి. మరి సెకండరీ యూజర్ గా సెలెక్ట్ చేసిన వైఫ్ గాని పిల్లలు గాని ఎంత స్పెండ్ చేసినా నాకు కంట్రోల్ ఉండదు కదండి అంటారా? ఇక్కడ ప్రైమరీ యూజర్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత లిమిట్ వరకు మాత్రమే సెకండరీ యూజర్ ఒక ట్రాన్సాక్షన్ కి స్పెండ్ చేయాలి అనే ఆప్షన్ ప్రైమరీ యూజరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వైఫ్ కి ఒక ట్రాన్సాక్షన్ కి మాక్సిమం 5,000 ఇవ్వాలా, చిల్డ్రన్ కి 1,000 ఇవ్వాలా అనే లిమిట్ ప్రైమరీ యూజరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఎంత లిమిట్ ప్రైమరీ యూజర్ సెలెక్ట్ చేశారో ఆ లిమిట్ లోపే సెకండరీ యూజర్ అన్న వైఫ్ గాని, చిల్డ్రన్ గాని, వేరే ఎవరైనా సరే అలా సెట్ చేసిన లిమిట్ లోపు ప్రైమరీ యూజర్ పర్మిషన్ అవసరం లేకుండానే తన బ్యాంక్ అకౌంట్ నుంచి సెకండరీ యూజర్ పేమెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా సెకండరీ యూజర్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రైమరీ యూజర్ చెక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అలా అట్ ప్రెసెంట్ అయితే గనక ఈ యూపీఐ సర్కిల్ ద్వారా మీ సర్కిల్ లో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానివ్వండి ఒక మంత్ లో 15,000 రూపీస్ వరకు మాత్రమే ట్రాన్సాక్షన్స్ ని చేసుకునే ఫెసిలిటీ ఉంది. అలా ఒక ట్రాన్సాక్షన్ కి మాక్సిమం 5,000 రూపీస్ వరకు మాత్రమే పే చేయగలుగుతారండి. అంతేకాకుండా ప్రైమరీ యూజర్ ని యాడ్ చేసిన ఫస్ట్ 24 అవర్స్ లోపు మాక్సిమం 5,000 రూపీస్ వరకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అలా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేకపోయినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే భయం ఉన్నా, అదేనండి ఎక్కువగా ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనే భయం ఉన్నా అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ గా డిజైన్ చేసింది ఈ యూపీఐ సర్కిల్ అండి. అలా మీరు చేసే ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని ఇంకొకరి అబ్జర్వేషన్ లో పే చేయడం వల్ల మీకు కూడా కొంచెం ధైర్యం వచ్చి పేమెంట్ ని ఈజీగా, ఎఫర్ట్లెస్ గా చేసే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఇది ఎక్కువగా హౌస్ వైఫ్, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్ బిలో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఇలా ఫ్యామిలీ మెంబర్సే కాదండి, మీరు నమ్మిన వ్యక్తులు మీరు బిజినెస్ లో ఉంటే వాళ్ళని కూడా మీరు ఈ యూపీఐ సర్కిల్ లో యాడ్ చేసి డైలీ పేమెంట్స్ లాంటివి వాళ్ళ ద్వారా చేయాల్సి వచ్చినా సరే వాళ్ళకి ఫిజికల్ గా మనీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలా పే చేసుకునే ఫెసిలిటీ అయితే ఇందులో ఉందండి. అయితే ఈ యూపీఐ సర్కిల్ ఫీచర్ ఇంకా టెస్టింగ్ ఫేజ్ లో ఉందండి. ఫోన్ పే లాంటి మేజర్ యూపీఐ యాప్స్ అన్ని కూడా యూపీఐ సర్కిల్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాయి. అయితే ముందుగా ఈ ఫీచర్ గూగుల్ పే లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. ఆ తర్వాత ఫోన్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ లో కూడా త్వరలోనే వచ్చే ఛాన్స్ కనిపిస్తుందండి. ఒక్కసారి ఈ యూపీఐ సర్కిల్ ఫీచర్ యూపీఐ యాప్స్ లో ఎనేబుల్ అయ్యాక అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని గానీ, ఫ్రెండ్స్ ని గానీ, మీ సర్కిల్ లో ఉన్న వాళ్ళని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తానండి. కాబట్టి ఆ అప్డేట్స్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో కంటెంట్ నచ్చి సపోర్ట్ చేద్దాం అనుకుంటే గనుక ఇక్కడ జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు సపోర్ట్ అయితే చేయొచ్చు. ఈ అమౌంట్ ని మేము ఎక్విప్మెంట్స్ అలానే టూల్స్ పైన స్పెండ్ చేసి కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. అలానే మనకి శ్రావణ్ ఇన్ఫో తెలుగు అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. షార్ట్ అండ్ అప్డేటెడ్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.